రాష్ట్రంలో కేసీఆర్ సర్కార్ నైజాం నవాబు హిట్లర్ పాలనను తలపిస్తుందని నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మురళీ యాదవ్ అన్నారు. సోమవారం ఆయన మున్సిపల్ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రెండవసారి బీఆర్ఎస్ పార్టీ బంగారు తెలంగాణ చేస్తామని చెప్పే అధికారంలోకి వచ్చి ప్రజలను మరోసారి మోసం చేశారని ఆరోపించారు. ఎంతో మంది సీఎంలు రాష్ట్రాన్ని పాలించారే తప్ప ప్రభుత్వ ఆస్తులను మాత్రం అమ్ముకోలేదని కేసీఆర్ ప్రభుత్వ ఆస్తులను అమ్ముకోవడం విచారకరమన్నారు. ఫామ్ హౌస్ ప్రగతి భవన్లకే పరిమితమైన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వాన్ని ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీలో అగ్రవర్ణాలకే స్థానం ఉందని కానీ ఉద్యమకారులకు బీసీలకు మాత్రం స్థానం లేదని ఆరోపించారు. నర్సాపూర్ నియోజకవర్గాన్ని ఎమ్మెల్యే మదన్ రెడ్డి అభివృద్ధి చేయనందుకే టికెట్ ఇవ్వకుండా ఆపారని తెలిపారు. సీఎం కేసీఆర్ సునీతారెడ్డిని రాష్ట్రానికి మహిళా కమిషన్ చైర్పర్సన్ చేస్తే ఆమె మాత్రం నర్సాపూర్కే పరిమితమైందని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు సత్యనారాయణ కిషన్ తదితరులు పాల్గొన్నారు. లేదు, ఇక్కడ ఉన్న అధికారులు అధికారులతో పాటు ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న నాయకులు పనిచేయాలని చెప్పేసి నర్సాపూర్ వెనుకబడ్డారనే ఉద్దేశంతోనే, నర్సాపూర్ ఏ రంగంలో కూడా అభివృద్ధి జరగలే అనే ఉద్దేశంతోనే ఈ నియోజకవర్గానికి టికెట్ ప్రకటించలే. ఉమ్మడి మెదక్ జిల్లాలో 10 అసెంబ్లీ స్థానాలు ఉంటే, రాష్ట్రంలో 119 ఉంటే 115 ప్రకటించి 4 ఎందుకు ప్రకటించలేదు? ముఖ్యంగా నర్సాపూర్ ఎందుకు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తున్నాం. అంటే ఇక్కడ అభివృద్ధి జరగలేదని ముఖ్యమంత్రి మంత్రులందరూ కూడా ఒప్పుకున్నట్టు వాస్తవమా కాదా అని ప్రశ్నిస్తున్నాం. హైదరాబాద్ కూతపెట్టలు ఉన్న నర్సాపూర్, ముఖ్యమంత్రి నియోజకవర్గాన్ని గజ్వేల్ అనుకున్న నర్సాపూర్, గజ్వేల్లా అభివృద్ధిలో సిరిసిల్లా అభివృద్ధి జరిగితే నర్సాపూర్ అభివృద్ధి జరిగినట్టు కాదు. ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం అయితే సుంతా లక్ష్మారెడ్డి గారు కానీ 3 గెలిచి ఏం చేసిందో ప్రజలు అడిగింది, నిలదీసిరు, ఓడగొట్టిరు. మదన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి దగ్గర అభివృద్ధి చేస్తారని అనుకున్నారు. 2 ఆయన చేసి కూడా ఏం అభివృద్ధి జరగలే. కనీసం నర్సాపూర్ కు మినీ ట్యాంక్ బండ్ జరగలే, ఎంఆర్ఓ ఆఫీస్ కట్టలే, ఆర్డీఓ ఆఫీస్ కట్టలే, డిఎస్పీ ఆఫీస్ కట్టలే. ఇదంతా కూడా కట్టకున్నా సరే ఇక్కడ మన చార్మినార్ జోన్ లో ఉండాల్సిన జిల్లాను తీసుకొని సిరిసిల్ల జిల్లా లేచింది. ఎంత అన్యాయం కూడా మన ప్రజలు ఆలోచిస్తున్నారు. చదువుకున్న విద్యావంతులు కూడా 3 డిఎస్సీ పరీక్షలు పెట్టినా పేపర్ లీకేజీలు ప్యాకేజీలు తప్ప ఈ ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని దరిద్రంగా రేఖకు తీసుకుపోయి ఒక తాగుబోతు రాష్ట్రంగా ఒక హిట్లర్ పాలన చేసిరు. ఈ రాష్ట్రాన్ని దోల్చుకున్నారు. కేసీఆర్ కు జ్వరం పట్టుకుంది. ఇలా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుందని తప్పకుండా అదే జ్వరంతోని కేసీఆర్ ను ఫామ్ హౌస్ కే పరిమితం చేస్తాం. తప్పకుండా నర్సాపూర్ నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ జెండాను ఎగిరేస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. మోడీ గారు వచ్చారు, అందరికి కూడా మేల్కొచ్చింది. మోడీ గారి ప్రభుత్వం G20 కానీ ఇలా ప్రపంచ దేశాలలో కూడా గర్వించే విధంగా భారతదేశాన్ని ముందుకు తీసుకున్న ప్రధాని. అన్ని ప్రభుత్వాలను చూసినాం, ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వస్తే అవినీతి నిర్మూలన ఇస్తాం, అభివృద్ధి చేస్తామని చెప్పేసి